నమస్తే, వెల్కమ్ టు ఏసిటీ న్యూస్. నేను కల్పన. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై జగన్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి, టీడీపీ నేతల డిమాండ్. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి అహ్మద్ మండిపాటు, బాబు భజన బృందం అంటూ విమర్శ. బుధవారం నుంచి ఆర్టీసీ డోర్ డెలివరీ సేవలు ప్రారంభం. వెల్లడించిన ఆర్ఎం దానం. జిల్లాలో తగ్గిన కరోనా కేసులు, ఊరట చెందిన ప్రజలు అధికారులు. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టువీడని దీక్షాపరులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఉత్తరాంధ్ర రక్షణ మీద చర్చ జరుపుకోవాల్సిన పరిస్థితి రావడం అత్యంత దౌర్భాగ్యమని టీడీపీ నేతలు ఎమ్మెల్సీ దువారపు రామారావు, కూడ రవికుమార్, బండారు సత్యనారాయణ మూర్తులు వాపోయారు. పార్టీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. జగన్ పాలనలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై ఉత్తరాంధ్ర రక్షణ పేరిట టీడీపీ పార్టీ అర్బన్ జిల్లా కార్యాలయంలో చర్చా వేదికను నిర్వహించింది. అనంతరం పార్టీ నేతలు ఎమ్మెల్సీ దువారపు రామారావు, కూన రవికుమార్, బండారు సత్యనారాయణ మూర్తులు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ ప్రాంత అభివృద్ధికి మూలాధారాలైన జలవనరులను అందించటంలో వైసీపీ సర్కార్ పూర్తి నిర్లక్ష్యం కనపరుస్తోందని ధ్వజమెత్తారు. తోటపల్లి రిజర్వాయర్ పూర్తి కాలేదు. గోదావరి నీటిని నాగావళికి అనుసంధానం చేసేందుకు టీడీపీ ఇచ్చిన నిధులను జగన్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు. విశాఖలో ఉపాధి కల్పనకు అనేక పరిశ్రమలు టీడీపీ హయాంలో ఏర్పాటు చేశాం, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని విమర్శించారు. ఐఐఎం ఏమైందని, పెట్రోలియం విశ్వవిద్యాలయం, ఇతర కేంద్ర విద్యా సంస్థలు ఎందుకు రాలేదు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటాను అమ్మడం దారుణం, ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తామని తెలిపారు. అసలు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఏ పనులు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అసలు రాజధాని అంటే ఏంటో ఈ మంత్రులకు తెలుసా అని ప్రశ్నించారు. హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ ఇవన్నీ ఉంటేనే రాజధాని అని, అవన్నీ విశాఖలో ఏర్పాటు చేస్తే తప్పక మద్దతు పలుకుతామని తెలిపారు. మా పీరియడ్లో ఏదైతే కొన్ని పరిశ్రమలు వచ్చాయో, రైల్వే జోను ఇక్కడ ఏర్పాటు చేయడం దగ్గర నుంచి ఒక ఐఐఎం ఏర్పాటు కానీ, ఒక లులు పరిశ్రమ ఏర్పాటు కానీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ, అదాని డేటా సెంటర్ కానీ, ఇవన్నీ గుర్తు చేస్తూ మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే, మా కాలంలో ఎప్పుడు కూడా మా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎప్పుడు కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే ఆస్పెక్ట్ ఎక్కడా రాలేదు. అదేవిధంగా ఒక గంగవరం పోర్టు ఈ రోజున ప్రభుత్వ అట ఏదైతే 10.24% ఉందో అది కూడా అమ్మకానికి సిద్ధపడటం అనేది ఒక ఏ విధంగా ఒక విచిత్రమైన విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే గంగవరం పోర్ట్ అనేది డిఫెన్స్ ఆస్పెక్ట్లో తీసుకున్నా కానీ చాలా స్ట్రాటజిక్ పాయింట్ అది. ఎందుకంటే ఈస్టర్న్ కోస్ట్లో విశాఖపట్నం అనేది చాలా ఇంపార్టెంట్ నగరం. అటువంటి గంగవరం స్టీల్ ప్లాంట్ గంగవరం పోర్ట్ని ప్రైవేటైజ్ చేయడం ద్వారా ప్రభుత్వం ఏ సందేశం ప్రజలకు ఇస్తుంది అనేది నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నాను. ఐఐఎం ఏమైంది, దాని యొక్క పురోగతి ఏమైంది, అదేవిధంగా పెట్రోలియం యూనివర్సిటీ అనేది ఆ రోజు మేము అనుకున్నాం, దాని మీద ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం ఎక్కడ ఒక ఆలోచన లేదు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి అరాచకాలకు పరాకాష్టే దానికి ప్రతిస్పందనగా ఈరోజు మా ప్రాంతాన్ని మేము రక్షించుకోవాలనేటటువంటి ఆలోచనకి ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరం కూడా వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు, శాసనసభ్యులు మాటలు చూస్తే కోటలు దాటుతూ ఉన్నాయి, కానీ చేతలు మాత్రం చేయి కూడా దాటేటటువంటి పరిస్థితి లేదు. దానికి కారణం ముఖ్యమంత్రి ఒక అవినీతిపరుడు, ముఖ్యమంత్రి అసమర్థత, ప్రభుత్వ అసమర్థతనే దీనికి కారణం. ఈరోజు ఇక్కడ కూర్చొని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడతారు, ఉత్తరాంధ్ర మీద మాట్లాడేటటువంటి నైతిక ఆరాధ తెలుగుదేశం పార్టీ లేదు, మాకు లేదు, నీకుందా? మీరు మూడు రాజధానికి అనుకూలమా వ్యతిరేకమా చెప్పాలట మేము. ఎస్, మేము చెప్తాం. రాజధాని అంటే ఏంటో తెలుసా ఈ ముగ్గురు మంత్రులకి? వీళ్ళ ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా తెలుసా? భారతదేశంలో రాజధాని అంటే సచివాలయం,
పార్లమెంటు, హైకోర్టు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిటర్ జనరల్ ఆఫీసు, ఇంకా చాలా ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్ చాలా ఉంటాయి, అవన్నీ రాజధాని పట్టణ సభటం మేమే వస్తాం సంపూర్తిగా. ధైర్య సత్తా ఉందా మీకు? ఒక రాజధాని సభను తెస్తే మేము ఎంకన వస్తాం. నేను చెప్పిన రాజధాని ఏదో సొక్కా ఒక దగ్గర, లుంగి ఒక దగ్గర, కలెక్టరేట్ ఒక దగ్గర, సిగ్గురయ్యా మీకు ఇదే రాజధాని. మీకు సింపుల్ అయిపోయినండి, గుట్ల అక్కడ చొక్కా ఒక దగ్గర, జబ్బా ఒక దగ్గర కాదు. మీరు మొత్తం పట్టండి, హైకోర్టు, అసెంబ్లీ, ఏది సచివాలయం, ఆడిటర్ జనరల్, ఏజీ ఆఫీసు, ఇంకేదో రిజర్వ్ బ్యాంక్ హెడ్ క్వార్టరు, అన్నీ అమరావతిలో ఉన్నాయి. బిల్లులు కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయి, అవి తెస్తామని చెప్పండి. ఈ పిరికి పనులు, చీలిక పనులు కాదు. చంద్రబాబు నాయుడు చేస్తే ఒక ప్లానింగ్, ఒక సిస్టము పూర్తి చేయడం ఆయన ఆలోచన తప్ప. ఎందుకే సబ్మిట్ పెట్టాం ఇక్కడ మేము? ఒక్క సబ్మిట్ పెట్టారా? 2.5 ఇయర్స్ అయింది, ఒక్క సబ్మిట్ పెట్టి ఒక ఇండస్ట్రీ పిలిచారా ఈ జిల్లాకి? టీడీపీ ఉత్తరాంధ్ర రక్షణ చర్చ వేదికపై వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ విమర్శలు గుప్పించారు. మద్దిలపాలెం వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలను బాబు వచన బృందంగా అమర్ అభివర్ణించారు. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఉత్తరాంధ్రకు ఉత్తి చేయి చూపిన టీడీపీకి ఆ ప్రాంత అభివృద్ది గురించి మాట్లాడే హక్కు లేదని పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు గురించి అసలు మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు గురించి వారు మాట్లాడుతూ ఉండటం ఎవరికో పుట్టిన బిడ్డకు తమ పేరు పెట్టుకున్నట్లు ఉందంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర రక్షణ చర్చా వేదిక అది చర్చా వేదికలా లేదని, బాబు భజన బృందం సమావేశంలో ఉందని వ్యాఖ్యానించారు. ఈ ప్రాంత ఓట్లు, సీట్లతో గతంలో అధికారం చేపట్టిన టీడీపీ ఆ ప్రాంత అభివృద్ధికి ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత మామకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఉత్తరాంధ్ర ఓట్లు, సీట్లతో అధికారం వెలగబెట్టి అన్ని విధాలా ఈ ప్రాంతానికి నష్టం చేసి ముసలి కన్నీరు కారుస్తున్న మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. విశాఖపట్నం వేదికగా తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత నాయకులు ఉత్తరాంధ్ర రక్షణ వేదిక పేరిట ఒక సమావేశం నిర్వహించడం, సమావేశంలో ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆ పార్టీకి చెందినటువంటి పార్టీ నాయకులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకరో ఇద్దరో ప్రజాప్రతినిధులు, 3 జిల్లాలకు చెందినటువంటి నాయకులు అందరూ కూడా సమావేశం మనం చూసాం. వాస్తవానికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది, ఎందుకంటే వారు టీడీపీ నాయకులు మాట్లాడేటువంటి విధానం, మాట్లాడినటువంటి అంశాలు అవన్నీ చూసిన తర్వాత ఈ ప్రాంత ప్రజలకి ఒక పక్క ఆశ్చర్యం, ఒక పక్క అసహ్యాన్ని కూడా కలిగించేటువంటి విధంగా వారు మాట్లాడినటువంటి తీరును చూశాం. ఈరోజు విశాఖపట్నాన్ని రాజధాని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఎందుకు స్వాగతించలేదు? అంటే మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాంధ్ర పౌరులా, లేదా చంద్రబాబు నాయుడికి బంట్రోతులా అని అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి బంట్రోతులు కూడా పుట్టినటువంటి ప్రాంతానికి, ఆ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి కనీసం తపన ఆలోచన ఉంటాయి. కానీ ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల ఓట్లతో, ఈ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి సీట్లతో అధికారులను చలాయించి 14 సంవత్సరాలు ఈ ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు ఈరోజు ఉత్తరాంధ్రని, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే ఈ ప్రాంత ప్రజలు అసలు మాట్లాడుతున్నటువంటి నాయకులకి సిగ్గు లేదా అని చెప్పని అడుగుతా ఉన్నారు. ఏ మొహం పెట్టుకొని ఈ సమావేశాలు పెట్టారు? ఏ మొహం పెట్టుకొని ఈ ప్రాంతం గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎక్కడ ఉంది? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏనాడు ఆలోచించినటువంటి ఈ వ్యక్తులకి అసలు ఈ సమావేశాలు పెట్టుకునేటువంటి హక్కు లేదు. అది నిన్న ఎక్కడ కూడా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడినటువంటి వేదికలా కనబడలేదు. తెలుగుదేశం పార్టీ భజన మండలి కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆలోచనల్ని, సిద్ధాంతాలని, ఆయన తాలూకు ఆశయాల్ని, ఆయన తాలూకు వ్యాపారాలని, ఆయన తాలూకు విధానాలని కాపాడడానికి భజన చేసేటువంటి ఒక భజన మండలి సమావేశంలా కనిపించింది. ఈ ప్రాంతానికి కనీసం ఏ రోజు మేలు చేయకుండా, విశాఖపట్నం అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒక గెస్ట్ హౌస్, ఒక పర్యాటక కేంద్రంగా ఉన్నటువంటి విశాఖపట్నానికి ఆయనకి ఏదైనా సభలు సమావేశాలు పెట్టుకోవాలంటే విశాఖపట్నం కావాలి. ఆయన ఏదైనా కాక్టెయిల్ పార్టీలు ఇచ్చుకోవాలంటే విశాఖపట్నం కావాలి.
విశాఖపట్నం అందాలు కావాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి సదుపాయాలు కావాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి హోటల్స్ కావాలి, విశాఖపట్నంలో ఉన్నటువంటి కాక్టైల్ పార్టీలు పెట్టుకోవడానికి పార్కులు కావాలి. కానీ విశాఖపట్నం అభివృద్ధి మాత్రం ఏ రోజు కూడా ఆలోచన చేయనటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్రాంతం కోసం, ఈ ప్రాంత రక్షణ కోసం మాట్లాడుతూ ఉంటే, ఎన్టీ రామారావు అని వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తి ఈరోజు ఎన్టీ రామారావుకి ఏ రకంగా పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఉంటాడో మనం చూస్తుంటాం. ప్రతి సంవత్సరం మహానాడు వస్తే ఎన్టీ రామారావు భారతరత్న ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉంటాడు, ఒక తీర్మానం చేస్తూ ఉంటాడు. అంటే పొడిచి చంపినటువంటి వ్యక్తే ఆ హంతకుడే ఏ రకంగా పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నాడో, ఈరోజు ఈ ప్రాంతానికి అన్ని రకాలుగా నష్టం కలిగించినటువంటి ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే తెలుగుదేశం పార్టీ ఈరోజు మొసలి కన్నీరు కార్చి ఈ ప్రాంతానికి మేలు చేయాలి. ఆర్టీసీ విశాఖ రీజియన్ ఆదాయ వనరులు సముపార్జనపై దృష్టి సారించింది. ఆర్టీసీ బస్టాప్లో ప్రైవేట్ బస్సులను నిలపకుండా అడ్డుకోవడంతో పాటు లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించి ఆదాయాన్ని పెంచుకుంటుంది. అందులో భాగంగా ఇప్పుడు డోర్ డెలివరీ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ప్రజా రవాణా శాఖ ఆర్టీసీ వచ్చే నెల బుధవారం నుంచి డోర్ డెలివరీ సేవలను ప్రారంభించింది. బస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నవారికి ఈ డోర్ డెలివరీ సర్వీస్ను అందించాలని నిర్ణయించింది. మార్కెట్ రేట్ కన్నా తక్కువ రేట్లో ఈ సేవలు అందించాలని నిర్ణయించడం ముదావహం. కవర్, ఇన్వాల్వ్స్, పార్సెల్స్కి ఈ సర్వీసులు వర్తింపచేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ సేవలు అందిస్తారు. కేజీకి 15 రూపాయలు, కేజీ నుంచి 6 కేజీల వరకు 25 రూపాయలు, 6 నుంచి 10 కేజీల వరకు 30 రూపాయలు అదనంగా జీఎస్టీ వర్తిస్తుందని ఆర్టీసీ ఆర్ఎం ద్వారకా బస్ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మరియు ముఖ్య పట్టణాలు అయినటువంటి విజయవాడ, తిరుపతి, రాజమండ్రి మొత్తం 16 సెంటర్స్లో 1వ తారీఖు సెప్టెంబర్ నుంచి డోర్ డెలివరీ చేయడానికి మేము ప్రణాళిక సిద్ధం చేశాం. ఇది డిబేస్ బస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో, మన డిబేస్ బస్ స్టేషన్ నుంచి 10 కిలోమీటర్ రేడియస్లో ఈ డోర్ డెలివరీ చేయబడుతుంది. ఇది 1 నుంచి 10 కేజీల వరకు ఉన్న పార్సెల్స్ని డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. అది దీని రేట్లు కూడా చాలా తక్కువగా ఫిక్స్ చేయడం జరిగింది. 1 కేజీ వరకు 15 రూపాయలు ప్లస్ జిఎస్టీ, తర్వాత 1 కేజీ నుంచి 6 కేజీల వరకు 25 రూపాయలు ప్లస్ జిఎస్టీ, 6 కేజీల నుంచి 10 కేజీల వరకు 30 రూపాయలు ప్లస్ జిఎస్టీ. మరి మార్కెట్ రేట్లతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ రేట్లోనే ఆర్టీసీ మరి డోర్ డెలివరీ సదుపాయం కల్పించడానికి నిర్ణయించింది. అందు కాబట్టి మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి కార్గో కస్టమర్స్కి మరి అతి తక్కువ ధరలో డోర్ డెలివరీ చేయాలని, ఏదైన సేవలు అందించాలని ఆర్టీసీ ఈ యొక్క నూతన స్కీమ్తో మేము ముందుకు వచ్చింది. కాబట్టి దీన్ని ఆదరించవలసిందిగా నేను విశాఖ జిల్లా కార్గో కస్టమర్స్, మరి ముఖ్యంగా విశాఖపట్నం సిటీ కస్టమర్స్, ప్రస్తుతం ఏదైతే మేము డోర్ డెలివరీ చేయాలనుకుంటున్నామో ఆ కస్టమర్స్ అందరికీ తెలియజేయడం అయింది. ఈ దీని యొక్క ఫలితాన్ని బట్టి, దీని యొక్క మీరు ఆదరించిన దాన్ని బట్టి దీని తర్వాత ఇంకా ఫర్దర్గా జిల్లా అంతా వ్యాపింపచేయడానికి మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాం. మరి ఈ అవకాశాన్ని నిర్వహించవలసిందిగా నేను కార్గో కస్టమర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాలో కరోనా వైరస్ దోబుచ్చులాడుతుంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తుంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులను కలవరానికి గురి చేస్తుంది. శని ఆదివారాల్లో 42/83 కేసులు నమోదు కాగా సోమవారం 50 కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు తగ్గడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊరట చెందారు. జిల్లా వాసులను కరోనా టెన్షన్ వెంటాడుతోంది. వైరస్ మనుగడ కొనసాగుతోంది. కేసుల నమోదులో హెచ్చుతగ్గులు ప్రదర్శిస్తోంది. రోజుకోలా కేసులు నమోదు చేస్తూ జిల్లా వాసులు, అధికారులను కలవరానికి గురిచేస్తుంది. శని ఆదివారాల్లో 42/83 కేసులు నమోదు కాగా సోమవారం 50 కేసులు నమోదయ్యాయి. ఆదివారంతో పోలిస్తే సోమవారం కేసులు తగ్గడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊరట చెందారు. సోమవారం నమోదైన 50 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 1,55,403 చేరుకుంది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవర్
రికవరీ అయిన వారి సంఖ్య 153,150గా నమోదైంది. ఇప్పటి వరకు కోవిడ్ బారిన పడి 1,073 మంది చనిపోయారు. వైరస్ పట్టు సడలినందున, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అందులో భాగంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. 152వ రోజు దీక్షా శిబిరానికి సిఐటియు నగర కమిటీ సంఘీభావం తెలిపింది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 152వ రోజు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరానికి సిఐటియు నగర కమిటీ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ నగర కార్యదర్శి డి అప్పలరాజు మాట్లాడారు. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న జాతి హక్కైన విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీపరం చేయాలని మోడీ సర్కార్ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ప్రాణత్యాగాలకు సైతం వెనకాడేది లేదని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూడా కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 152 ఈరోజు రిలే నిరాహార దీక్షలు అనేది గాంధీ విగ్రహం దగ్గర జరుగుతున్నాయి. ఏదైతే మోడీ ప్రభుత్వం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉన్నటువంటి విశాఖ ఉక్కును మోడీ ప్రభుత్వం పూర్తిగా ప్రైవేట్ పరం చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కాదు, తాతల ముత్తాతల నుంచి వాళ్ళ సొంత భూముల్ని వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం తన పిల్లల ఉపాధి కోసం ఇవ్వడమనే జరిగింది. అలాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేస్తామంటే ఊరుకునేది లేదు. అందుకోసం మొన్న చూశారు 29వ తేదీన 200వ రోజు సందర్భంగా 10 కిలోమీటర్లు పైబడి మౌనహారం అనేది నిర్వహించాం. అలాగే నిన్న విశాఖపట్నంలో నగరం నడిబొడ్డిన సుమారుగా వేలాది మందితో మౌనహారం అనేది చేయడం జరిగింది. ఎప్పటికైనా సరే మోడీ ప్రభుత్వం ఏదైతే వైజాగ్ స్టీల్ ప్లాంట్కు అభివృద్ధి చేయాలి తప్ప ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అమ్మితే ఊరుకునేది లేదనేది ఈ 152 నిరాధ్యక్షలు తెలియజేస్తున్నాం. హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణదాసు సినీ గేయ రచయిత ఆరుద్రుల జయంతి బీచ్ రోడ్లోని వారి విగ్రహాల వద్ద జరిగింది. ఘంటసాల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఏయు శాంతి భద్రతల విభాగం ప్రత్యేక అధికారి మొహమ్మద్ ఖాన్ వారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భక్తి సాహిత్యముతో సంగీతాన్ని మేళవించి హరికథ అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఆదిభట్ల సాహితీ పరిశోధకుడుగా సినీ గేయ రచయితగా కళారంగానికి ఆరుద్ర చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆదిభట్ల ఆరుద్ర వంటి గొప్ప కళాకారులు ఉత్తరాంధ్ర జిల్లాలో జన్మించడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రచార కార్యదర్శి షేక్ అజామ్ అలీ, ఘంటసాల స్పోర్ట్స్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్నా తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఉత్తరాంధ్రకు చెందిన ఇద్దరు మహానుభావుల పుట్టినరోజు వాళ్ళ, అందులో ఒకళ్ళు ఆదిపట్ల నారాయణదాస్ గారు, మరొకరు ఆరుద్ర గారు. ఇద్దరు సాహితీ రంగంలో ప్రముఖులు. ఆదిపట్ల నారాయణదాస్ గారు రచయిత, తర్వాత కవి. అదే కాకుండా ఆయన హరికథలో ఆయన మించిన వారు లేరు. హరికథ అంటేనే ఆయన పేరు గుర్తుకొస్తుంది. అలాంటి ఆయన ఆరుద్ర గారు. ఇక పాటల గురించి, ఆరుద్ర గారు పాటల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినీ రంగంలో ఒక మంచి కవిగా ఆయన వెలిగారు. ఒకరు విజయనగరం చెందినవారు అయితే, ఒకరు విశాఖపట్నం చెందినవారు. ఇద్దరు మన ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళు. వారిద్దరి జన్మదినం ఇవాళ గడిపోవడం చాలా సుదినం. అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మహోన్నతమైన ఇద్దరు మహానుభావుల ఆచార్య ఆరుద్ర ఆదిభట్ల నారాయణదాసు గారి యొక్క జన్మదినంలో ఒకే దినం రావటం మన యొక్క పూర్వజన్మ సకృతం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అయితే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ యొక్క పరిధిలో, వాళ్ళ యొక్క రచనలో మహానిష్ణాతులు. ఆదిభట్ల నారాయణదాసు గారు అయితే హరికథా గానంలో ఆద్యుడు. ఆయనకు ముందు హరికథా గానం చేసిన వాళ్ళు లేరు. అప్పుడు మనకి చిత్రసీమలో పెద్ద పెద్దగా అనుభవం లేని ఆ రోజుల్లో ఈ ఆదిభట్ల నారాయణదాసు గారు చేసే హరికథా గానంతో ప్రజలు ముగ్ధులైపోయేవాళ్ళనమాట. వాళ్ళు ఎన్ని రోజులు ఈ నా హరికథా గానం పెట్టినా అన్ని రోజులు ప్రజలు ఏక దృష్టితో హాజరయ్యి వినేవాళ్ళు.
అలాంటి మహానుభావుడు ఈ ఆదిభట్ల నారాయణ దాస్ గారి జన్మదినం జరుపుకోవటం ఈ సంస్థ యొక్క మహోన్నత అదృష్టం. ఆరుద్ర గారి రచన చేసిన గానాల్ని పాడుకుంటూ వాళ్ళ యొక్క శ్రమ తెలియకుండా వాళ్ళ శ్రమని వాళ్ళకి తెలియకుండా వాళ్ళ పనులు వాళ్ళు పూర్తి చేసుకుంటూ మహోన్నతంగా ఇవాళ జీవిస్తున్నారు. అలాంటి ఈ ఆరుద్ర గారి జన్మదిన మహోత్సవాన్ని ఈ ఆదిభట్ల నారాయణ దాస్ గారి జన్మదినోత్సవాన్ని మనం మన ఈ ప్రముఖుల సమక్షంలో జరుపుకోవటం మన అదృష్టం. జీవీఎంసీ 93 వార్డ్ గొల్ల నారాయణపురంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ రాధాకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ వేడుకలు నిర్వహించింది. వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉట్టుకొట్టే కార్యక్రమం సందడిగా సాగింది. ఈ ఉత్సవంలో యువకులు రంగులు చల్లుకుని ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్నారులు కృష్ణుడు గోపికల వేషధారణలో ముద్దులొలికించారు. బిందెల డాన్సులు, అమ్మవార్ల వేషధారణలో కళాకారుల నృత్య ప్రదర్శనలు, మహిళల కోలాటం, డీజే డాన్సులు రక్తి కట్టించాయి, ఆహుతులను అలరించాయి. ఈ క్రమంలో అతిథులుగా వార్డు టీడీపీ కార్పొరేటర్ రాపర్తి కన్నా, స్థానిక వైసీపీ నాయకులు దాసరి రాజు, పెందుర్తి ఎస్ఐ, శ్రీ రాధాకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు నక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలను నేరుగా ప్రభుత్వమే నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా వాటిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు టెర్మినేషన్ ఆర్డర్స్ ఇచ్చేశారు. విధులకు హాజరు కావద్దని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో కోవిడ్ విపత్తులో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన తమ పట్ల ప్రభుత్వం ఇంత అన్యాయంగా వ్యవహరించడాన్ని తగ్గదంటూ సీతమ్మధారలోని మంత్రి ముత్తంశెట్టి ఇంటి ముందు ధర్నా చేపట్టారు. సామూహిక విడతి పత్రం అందించేందుకు ప్రయత్నించిన వీరిని పోలీసులు అడ్డుకున్నారు. తమ గోడు వినిపించుకునే ందుకు అవకాశం ఇవ్వాలని పోలీసులను కోరినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయకుండా నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇది అన్యాయమంటూ యూపీహెచ్సి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు మణి, జగతి, లక్ష్మీలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వైద్యంలో పనిచేస్తున్న, అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న ఏఎన్ఎంస్, ఫార్మసిస్టులు, జీఎన్ఎంలు మొత్తం అన్ని క్యాడర్స్ని ఈ రోజు నుండి ఉద్యోగాలు ఆగిపోమని చెప్పి గవర్నమెంటు ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే మీరు అవుట్సోర్సింగ్ వాళ్ళు అని అంటుంది. ఈ అవుట్సోర్సింగ్ తీసుకుంది ఎవరు? ఈ గవర్నమెంటే. మళ్ళీ అవుట్సోర్సింగ్ అని చెప్పి ఉద్యోగాల నుంచి బయట పెట్టేస్తుంది ఎవరు? మళ్ళీ ఈ గవర్నమెంటే. ఇది చాలా అన్యాయం. జగనన్న పాదయాత్రలో చెప్పాడు, ప్రమాణ స్వీకారం రోజు చెప్పారు. ఏమని చెప్పారు? మాది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, మేము ఏ ఒక్కరిని ఉద్యోగాల్లోంచి తీయం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తాము అని చెప్పారు. మరి మరి మా ఉద్యోగాలు ఎందుకు తీసేస్తున్నారు? ఇప్పుడు గతంలో 222 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉండేవి, ఇప్పుడు దాన్ని ఇంకొక 300కి పెంచారు.
మమ్మల్ని అందరినీ ఉద్యోగాల్లో ఉంచగా 104 వాళ్ళు కూడా ఉద్యోగాలు ఇచ్చి ఇంకా చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మా కడుపులు కొట్టద్దు, మా కడుపులు కొట్టి ఎవరికో కడుపులు నింపుతామంటే ఇది చాలా అన్యాయం అన్న. 5 సంవత్సరాల నుండి దీన్నే నమ్ముకొని బతుకుతున్నాం. మాకు ఇచ్చే జీతాలు ఎంత అనుకున్నారు? 10,000, 12,000 రూపాయల జీతం. సెలవు ఉండదు, మీ ఇతర ఏ బెనిఫిట్స్ ఉండవు. కోవిడ్ వచ్చి ఐసోలేషన్లో ఉండాల్సి వచ్చినప్పుడు కూడా సెలవుల కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. మొత్తం ప్రైవేట్ రంగం అంతా కోవిడ్ వచ్చినప్పుడు తలుపులు మూసుకుంటే ప్రభుత్వ రంగం యూపీహెచ్సీలు తలుపులు తెరిచే, టెస్టులు చేసాయి, మందులు ఇచ్చే, వ్యాక్సినేషన్ చేస్తున్నాయి. కోవిడ్కి ఎదురెళ్ళాం, అయినా ప్రాణాలకు తెగించి పోరాడిన మాకు ఈరోజు మీ ఉద్యోగాలు లేవు, ఇంటికి పోవడం ఉండడం సరైనది కాదు జగన్ అన్న. మేము ఇప్పటికే అనేక సార్లు కాగితాలు ఇచ్చాం, మీరు ఏ నిర్ణయం తీసుకోవట్లేదు. మాకు మా ఉద్యోగాలు ఉంచండి, మా కడుపులో మా ఇప్పుడు ఏదైతే మా జీవితాల మీద ఆధారపడి మా కుటుంబాలు ఉన్నాయో మా కుటుంబాల్లో కొంచెం వెలుగునుంచండి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఎవరు ఉద్యోగాలు తీయమని చెప్పి ఆ హామీ నిలబెట్టుకోండి అన్న అని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు సడన్గా మమ్మల్ని ఈ రోజు నుంచి మీరు ఉద్యోగాలు లేవు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి చెప్పేశారు సార్. ఇది ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం సార్. మా పరిస్థితి ఏంటి? ఇప్పటికిప్పుడు మేము ఎలా రోడ్డు మీదకి వెళ్ళాలి? ఇంతకాలం అసలు కోవిడ్లో చేసిన వాళ్ళకి ఎంతో వాల్యూ ఇస్తారు. డాక్టర్లు, నర్సులు ఎంతో మంచి వాళ్ళు, ఎంతో బాగా చేశారని క్లాప్స్ కొట్టారు, ఇవి చేశారు, అవి చేశారు, కానీ ఏం ఉపయోగం ఉంది? ఇప్పుడు అదే కోవిడ్లో చేసిన వాళ్ళు తీసుకొచ్చి రోడ్డు మీద పడేశారు, మీరు వెళ్ళి అడుక్కోండి అన్నట్టు వదిలేశారు. అది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి సార్. ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద దగ్గర 2,000 మంది ఉన్నారు సార్, 2,000 మందిని రోడ్డు మీద పడేశారు. ఇది కరెక్ట్ కాదు సార్, కొంచెం ఆలోచించండి సార్. ఎంతో సేవ చేసాం మా కోవిడ్లో, మా ఫ్యామిలీని మేము అందరూ కోవిడ్ పాజిటివ్ వచ్చి ఎంతో బాధపడినా సరే మళ్ళీ వచ్చే అదే డ్యూటీలు చేసాం, వ్యాక్సినేషన్ ఇమ్యూనైజేషన్ కూడా చేసాం. ఇన్ని చేస్తున్నా సరే కనీసం ఆలోచించకుండా ఇది ఎంతవరకు న్యాయం? అసలు మెడికల్ వాళ్ళని ఇలా బయటపడేయడం ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించండి. మీరేమి మాకేం పథకాలు ఇవ్వద్దు, ఏమి చేయొద్దు, కనీసం మా ఉద్యోగాలు మాకు ఉంచండి అంటే మా ఉద్యోగాలు లేకుండా ఇప్పుడు రోడ్డు మీద పడేశారు. ఇది మీకు అసలు న్యాయమేనా అని అడుగుతున్నాం. దేనివల్ల తీసేస్తున్నారు? ఒక వర్క్ చేయకపోతే వర్క్ చేయలేదని తీసేసే రీజన్ ఉంటుంది? ఏ అన్ని అందరు చే ఒక 10 మంది చేసే పని మేము ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రం ఒకే పర్సన్ చేసే వాళ్ళమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై జగన్ సర్కార్ శ్వేతపత్రం విడుదల చేయాలి, టీడీపీ నేతల డిమాండ్. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలపై వైసీపీ అధికార ప్రతినిధి అమర్ మండిపాటు, బాబు భజన బృందం అంటూ విమర్శ. బుధవారం నుంచి ఆర్టీసీ డోర్ డెలివరీ సేవలు ప్రారంభం, వెల్లడించిన ఆర్ఎం దానం. జిల్లాలో తగ్గిన కరోనా కేసులు, ఊరట చెందిన ప్రజలు అధికారులు. కొనసాగుతున్న ఉక్కు దీక్షలు, పట్టువీడని దీక్షాపరులు. ఇవి ఇప్పటి వరకు ఏసీటీ న్యూస్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.